హాయ్, న్యాయ సలహా కాల్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి నేరెళ్ళ మలయాద్రి గారు మనతో ఉన్నారు. మలయాద్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు కాయ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, వార్తల్లోని అంశం ఫోన్ ట్యాపింగ్. సాక్షాత్తు లా మేకర్ అంటే శాసనసభ్యుడు, అమెరికాలో లా మేకర్స్ అంటారు, బ్రిటన్లో కానీ చట్టసభల్లో సభ్యుల్ని లా మేకర్స్ అంటారు కదా, అలాగే మనకి లా మేకర్ ఎవరంటే శాసనసభ్యుడు. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు, నిన్న నెల్లూరు శాసనసభ్యుడు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఇది చాలా సీరియస్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు చేసే అంశంగా చెప్తా ఉన్నారు. దీని గురించి కొన్ని వివరాలు చెప్తారండి. ఈరోజు ఎంతో చక్కటి మంచి అందరూ తెలుసుకోవాల్సిన ఒక ప్రశ్న మీరు వేశారు, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ఆ ఫోన్ ట్యాపింగ్ ఎలా ఎవరు ఏ సందర్భాల్లో ఎలా అమలు చేస్తారు, ఎలా వాడుకుంటారు అనేది. మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, జనరల్గా అందరూ మాట్లాడుతుంటారు ఫోన్ ట్యాపింగ్ అని. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంతర్గత విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఓ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్న విషయాల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఏమైనా సీక్రెట్స్ ఉంటే దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని మరి జనంలోకి వాటి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కొంతమందికి ఫేవరెటిజం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు, దానికి ఏ పరికరాలు కావాలి, ఎంత ఖర్చు అవుద్ది అనేది ఒక పెద్ద ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతిక విజ్ఞానం చాలా బాగా పెరిగింది కాబట్టి అతి తక్కువ ఖర్చులోనే చేసేయచ్చు. ల్యాప్టాప్ లాంటి ఒక చిన్న పరికరము కార్లో పెట్టుకొని దాని ద్వారా అది సుమారు 10-15 లక్షలు ఖర్చు అవుద్ది, ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు. అలా కాకుండా మన ఇంట్లోనే ఒక వర్క్ స్టేషన్స్ పెట్టుకొని 2-3 మానిటర్స్ పెట్టుకొని కొన్ని ఇప్పుడు ఈ టెలికామ్ వాళ్ళు పంపించే కేబుల్స్ ఉంటాయి, ఆ కేబుల్స్ ఒక 2-3 కేబుల్స్ ఉండి మళ్ళీ ఈ రూమ్ అంతా కూడా ఒక సీసీ కెమెరాల ద్వారా, అసలు ఇక్కడ ఏం జరుగుతున్నట్టు సీసీ కెమెరాలు కూడా పెట్టుకొని ఒక రూమ్ తయారు చేసుకొని ఆ రూమ్ ద్వారా కూడా మరి ఇంటర్ప్రెట్ కావచ్చు. అయితే ఈ మధ్య ఈ లైన్స్, కేబుల్ లైన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఎయిర్టెల్ అని ఇంకో అనేక రకాలైనటువంటి కంపెనీస్ ఏర్పాటు చేశాయి ఉన్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ నెట్వర్క్, ఒక నెట్వర్క్ ఒక ఏరియాలో ఉన్న ఒక సెల్ టవర్ మీదకి వెళ్ళిపోతారు. ఆ సెల్ టవర్లో ఒక లైన్లో ఇంటర్సెప్ట్ అయ్యి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సెల్ టవర్ ద్వారా ఆ నెట్వర్క్ పరిధిలో ఎవరెవరు మాట్లాడుతూ వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయిపోతాయి, ఒక వ్యక్తిదే కాకుండా. అట్లా కొన్ని సందర్భాల్లో ఎవరి మీద ఎవరి ఫోన్ అయితే నిఘా పెట్టి తెలుసుకోవాలనుకుంటున్నారు అవి కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సెల్ ఫోన్ వాడే యూజ్ చేయబడే నెట్వర్క్లో ఉన్న అందరికీ కూడా ఒక్కోసారి ట్యాప్ అవుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి చట్టబద్ధము, 2వది చట్ట వ్యతిరేకం. మరి చట్టబద్ధానికి ఎవరెవరికి అధికారం ఉంది, అసలు ఆ అధికారం వాడాలంటే ఏ పర్మిషన్లు తీసుకోవాలి, దానికి ఎప్పుడెప్పుడు వాడచ్చు, ఎప్పుడెప్పుడు వాడకూడదు అనేది మనం తెలుసుకోవాలి. చట్టబద్ధం కానీ అంటే ఎవరైనా వాడచ్చేయచ్చు, ఈ పరికరాలు ఎవరైనా కూడా ఏర్పాటు చేసేస్తారు. జనరల్గా ఒక సిస్టమ్ ద్వారా 2G లైన్లో ఉన్న 2G దాంట్లోకి ఈ ట్యాప్డ్ మ్యాటర్ని దాంట్లోకి లోడింగ్ చేస్తారు. 2G లైన్లోకి అయితే ఈజీగా దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక సిస్టమ్. స్టింగ్ రే పరికరం అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా ఇంటర్ఫీర్ అయ్యి ఇంటర్సెప్ట్ అయ్యి 2G లైన్స్లోకి మాట్లాడిన దాన్ని డైవర్ట్ చేసి తీసుకెళ్తారు. 2G లైన్ అంటే ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండదు, సో 2G లోకి వచ్చినటువంటి మెసేజ్ని లేకపోతే టాక్స్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా వినొచ్చు అన్నమాట. అదేవిధంగా ఏ సంస్థలకే అధికారం ఉంది, సిబిఐకి ఉంది, ఈడీకి ఉంది, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి ఉంది,
ఎన్ఐఏకు ఉంది, మళ్ళా నార్కోటిక్ కంట్రోల్ అధికారులకు ఉంది, కొంతమంది పోలీస్ అధికారులకి, జనరల్ పోలీస్ అధికారులకు ఉంది, ఐబీకు ఉంది, రాక్ ఉంది. ఇలా కొన్ని సందర్భాల్లో ఈ అధికారులందరూ కూడా ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇంటర్సెప్ట్ అయ్యి మిలిటెంట్లు కానీ, ఒక డేంజరస్ ఆర్మీకి సంబంధించిన మ్యాటర్స్లో కానీ, ఉగ్రవాదులు ఇటువంటి వాళ్ళందరికి సంబంధించిన వాళ్ళల్లో ఒక 72 అవర్స్ వాళ్ళు గమనించి రికార్డ్ చేసుకోవచ్చు. అయితే పర్మిషన్ కనుక రాకపోతే 48 అవర్స్లో డిలీట్ చేసేసేయాలి, డిస్మిస్ చేసేసేయాలి. బట్ ఇదంతా కూడా రికార్డులో ఉండాలి. మరి అన్రికార్డెడ్గా పోలీస్ వారే కొన్ని సందర్భాల్లో ఇతరులను ఎంగేజ్ చేసి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని పర్చేజ్ చేసుకొని కూడా సందర్భాలు ఉంటాయి, అనఫిషియల్గా చేస్తుంటారు. ఇది చాలా బాధాకరం. మన దేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్రం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19లో ప్రతివాడికి ఉంది కాబట్టి దాన్ని అదొకటి, ఆర్టికల్ 21 రైట్ టు లివ్ పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండేటట్టు అధికారం ఆర్టికల్ 21 కింద ఉన్నాయి. మరి ఇటువంటి వాటిల్ని ఇంటర్ఫీర్ చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజరు, రూల్స్, రెగ్యులేషన్స్ని అధికారులు తప్పకుండా పాటించి మరి దేశ భద్రతర అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసి దాని ద్వారా మా ఎకనమిక్ అఫెన్సెస్ కానీ, లేకపోతే మేజర్ అఫెన్సెస్ జరిగేటప్పుడు, లేదా ఎవరినైనా సీరియస్ మర్డర్స్ ఇటువంటి జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అధికారం ఉండాలి. లేకపోతే ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? కానీ ఆ అధికారాన్ని సద్వినియోగం చేయాలి. ఇలా సద్వినియోగం చేయాలంటే సమగ్రమైనటువంటి చట్టం రావాలి. అది నాకు చెప్పినట్టు కొంత ఖర్చు అయితే అవుతుంది, 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని సంస్థలకి టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద పర్మిషన్లు ఏవైతే కావాలో అవి ఆల్రెడీ పొంది ఉంటారు. అయితే మీరు ఒక ప్రశ్న చాలా అందరి మధ్యలో వస్తుంది, ఏంటంటే మరి చట్ట పరిధిలో చట్టం ప్రకారం రికార్డ్ చేసేవి ఉన్నాయి కదా, చట్ట పరిధిలో కానీ ఎవరైనా రికార్డ్ చేస్తే వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఉంటుందా? అంటే ఉంది, 3 ఇయర్స్ పనిష్మెంట్ టెలిగ్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 26B ప్రకారము ఎవరైనా కానీ, ఎవరి ఫోన్లలో కానీ ఇంటర్సెప్ట్ అయ్యి, లేకపోతే కేబుల్ నెట్వర్క్లోకి, లేకపోతే మన పర్టికులర్ ఎయిర్టెల్ అని ఈ కంపెనీల వాళ్ళ స్టేషన్స్ ఉంటాయి కదా, ఆ స్టేషన్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి రికార్డ్ చేసి పర్మిషన్ లేకుండా చేస్తారో వాళ్ళకి 26B కింద 3 ఇయర్స్ పనిష్మెంట్ చేసే అధికారం ఉంది. మీకు అందరూ తెలుసు, గతంలో ఈ తెలంగాణలో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది, ఈ మధ్య ఒక సీఎం గారి విషయంలో కూడా జరిగింది. అయితే కరెంట్గా మనందరూ చూస్తున్నాము, 2 ఎమ్మెల్యేలు నెల్లూరులో, ఒక ఎమ్మెల్యే గారు అయితే నా ఫోను 2 సంవత్సరాల నుంచి ట్యాప్ చేస్తున్నారు, ఆయన సౌమ్యుడు, ఈరోజు నిన్న అనుకుంటాను ఆయన చెప్పడం, అతని మీద హత్యా ప్రయత్నం కూడా, అంటే చంపేయాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పాడు. రాజకీయ కారణాలు ఎటున్నా సాంకేతికంగా మనం చూస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు నా ఫోను 2 సంవత్సరాల నుంచి ట్యాప్ చేస్తున్నారని చెప్తుంటే దాని మీద దర్యాప్తు జరగాలి. అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే గారు, వారు కూడా కొంచెం గట్టిగానే నా ఫోన్ ట్యాప్ అయింది, ఈ ట్యాప్ చేసిన విషయాలు కనుక నేను బయటికి చెప్తే కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇబ్బంది పడే, సీనియర్ స్థాయి పోలీస్ అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పారు. అందువల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక సమగ్రమైనటువంటి చట్టం ఒకటి రావాల్సిన పరిస్థితి ఉంది. అలా వస్తే తప్ప మరి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేలవే మరి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, దీనివల్ల మాకు సంబంధించినటువంటి అనేక సీక్రెట్ విషయాలు కానీ, లేకపోతే పబ్లిక్ సంబంధించిన విషయాలు కానీ బయటకు వస్తున్నాయని చెప్పి భయపడుతుంటే మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏంది? కాబట్టి సమగ్రమైన చట్టం రావాలి. ఈ మధ్య మరి నిన్న అనుకుంటాను, నిన్న ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఒక పర్టికులర్ కేసులో ఒక వాదోపవాదాలు జరిగినాయి ఈ వాట్సాప్ మెసేజ్కి సంబంధించి. వాట్సాప్ సంస్థ మరి ఫేస్బుక్లోకి వాట్సాప్లో ఉన్న మెసేజెస్ని ఫేస్బుక్లోకి పంపించేస్తుంది, దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇలా
వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజెస్ని వాళ్ళ సిస్టర్ కన్సర్నో లేకపోతే ఇంకోరికి ఫేస్బుక్ పంపించడం తప్పని చెప్పేసి కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దాంట్లో ఒక వాదోపవాదన జరిగినాయి. ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ తరపున సొలిసిటర్ జనరల్ వాళ్ళు మేము సమగ్రమైన చట్టాన్ని ఒక దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాము, అది డేటా ప్రొటెక్షన్ బిల్, దీనికి సంబంధించి ఈ కోర్టులో ఇప్పుడు వాదనలు చేయొద్దు, రిజర్వ్ చేద్దాము, పార్లమెంట్లో దాని మీద చర్చ జరిగి మరి ఎన్నో కరెక్ట్ అయినటువంటి చట్టం మనకు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాని మీద అలా వీలు కాదు, ఇక్కడే ఆర్గ్యుమెంట్ జరగాలి, ఆ ప్రొటెక్షన్ బిల్లు వస్తే వచ్చింది అని చెప్పి కూడా జరగడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే డేటా ఎట్లా డేటా ప్రొటెక్షన్ బిల్లు లాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటివి జరగకుండా ఒక సమగ్రమైన చట్టం రావాలి. ఆ చట్టం వస్తే ఖచ్చితంగా ఆ చట్టం ద్వారా ఇల్లీగల్గా ట్యాప్ చేసే వాళ్ళే కాకుండా లీగల్గా ట్యాప్ చేసే అధికారులు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం జాగ్రత్తగా మరి ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఇబ్బంది లేకుండా మరి రికార్డింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి సమగ్రమైన చట్టం భారతదేశ రాజకీయ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అనధికార పార్టీలు అందరూ కలిసి సామాన్య మానవుడికి న్యాయం చేసేందుకోసం సమగ్రమైన చట్టాన్ని తయారు చేసి ఎవరి ఫోన్స్ కూడా అనుమతి లేకుండా ఇంటరప్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.